చాలా ఆనియన్ మళ్ళా మిక్సీ కొంచెం వేస్తాం ఇప్పుడు కొన్ని వేసి దీనికి ఫ్లేవర్ కి అంత ఇట్లా వేయలేం కదా మిక్సీ కొంచెం పెట్టాల ఇది ఫ్రై అయ్యేలోపు నేను మిక్సీ పట్టేస్తాను. సో పచ్చిమిరపకాయలు మిరపకాయలు మా ఇంట్లో కారం ఎక్కువే అండి తినేది మళ్ళీ చెప్తున్నాను ఎందుకు వేస్తాను ఈ మిరపకాయ కారం మా వదిన దగ్గర నుండి ప్రోత్సహిస్తానండి బాగా చేయడం చేయమని. ఆనియన్స్ ఆనియన్స్ కొద్దిగానే వేస్తున్నా ఇంకా కొన్ని నేను మిక్సీ పెడతాను జస్ట్ ఇప్పుడు ఊరికి కొద్దిగా టమాటా మళ్ళేద్దాం. ఈ చికెన్ అయితే రెండు సార్లు మూడు సార్లు ఆ ఉప్పు వేసి నిమ్మకాయ వేసి నీట్గా కడిగి తెచ్చిన చికెన్ అది మరీ ఎక్కువ కడిగితే ఫ్లేవర్ పోతుందని మూడు సార్లు కడిగాను. మంచిగా ఉంటుంది కదా ఫస్ట్ ముక్కకి ఉప్పు కారం బాగా పట్టేసుకుంటే మళ్ళీ ఏం పట్టకుండా పట్టుకొని కొంచెం బాగా. సో ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం కలర్ఫుల్గా ఉంటుంది. చికెన్ చేసినప్పుడు అంతా ఆయన ఉన్నాడు కదా పక్కన చెఫ్ వాడేమో చెప్ప ఆయనే గుర్తొస్తాడు ఆయన తినే పద్ధతి సూపర్ ఉంటుంది ఆయనే కదా ఆయన చూసాం కదా మనం చికెన్ మండి బిర్యానీ చేద్దాం తొందరలో అది కూడా చేసి పెడతాం పాపం ఎన్నిసార్లు పెడతాం పెడతామని చెప్పాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం సాల్ట్ యాడ్ చేసి ముక్కలు ఇస్తారు చిన్నగానే కొట్టించారు పెద్ద పెద్దకి ఇస్తూ ఉందా చాలా చిన్నగా ఇచ్చి దీనికి ఇంకా జస్ట్ మరీ సిమ్ లో కాదు మరీ హైలో కాకుండా మీడియం ఫ్లేమ్ లో ఒక 5 to 10 minutes సార్ 5 minutes అండి. సో ఇది బాయిలర్ చికెన్ కాబట్టి త్వరగానే ఉడుకుతుంది ఆలో మనం మసాలా వేసుకున్నాము సో ఇందులో ఆల్రెడీ ఏమేమి ఉన్నాయి వదిన ఆనియన్ ఉంది టమాటో ఉంది పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు దాంట్లో వేసాం అంతే మిరియాలు కొన్ని వేస్తున్నా లవంగం ఎక్కడ సో లవంగాలు కనిపించడం లేదనేసి లవంగం పొడితో సరిపెట్టేస్తాము మరి కూతురు వగరు వస్తుంది చెక్క వేద్దామా వద్దా చెక్క కూడా ఉంది చెక్క కూడా ఉందా చెక్క లవంగం పొడి అంటే ఇంకా అంతే. సో దీన్ని మా వదిన మిక్సీ పట్టుకొని వచ్చేస్తారు పట్టుకొని వచ్చేయండి అది సో మేము వంట చేస్తే మళ్ళీ ఆ కిచెన్ సర్దడానికి మాకు గంట సేపు పడుతుందండి.
కచ్చా పచ్చగానే వేసా. మరీ నున్నగా లేకుండా ఎట్లా వేసినారు అది? కచ్చా పచ్చ, కచ్చా పచ్చ అంటే చూపియాలి కదా, గరకగా బరకగా ఏమంటారు మనకు తెలియదు. కచ్చా పచ్చ ఎక్కడ యూట్యూబ్ లో ఇట్లా చేసే వాళ్ళు చెప్పింటే విన్నా. కచ్చా పచ్చ, సో కచ్చా పచ్చగా అంటారు, బరక అంటారు. కచ్చా పచ్చగా చేసిన పేస్ట్ అండి ఇది. ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇట్లా డబ్బాలో ఉంది కాబట్టి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు. సో ఇప్పుడు దాంట్లో టమాటో, ఆనియన్, మిరియాలు, లవంగాలు, నేను చెక్క వేసాం అంతే. చెక్క, లవంగం పొడి, మిరియాలు, ఎర్రగడ్డ, టమాటా వేసాం. వస్తాను వస్తాను విధిలో వస్తాను. రారు వద్దామా వద్దాను ముందు పాపం అంత ఉడకల్ల కదా. నాకెవరో మెసేజ్ చేసినారండి. ఎవరు? ఐషు. ఐషునా సాధనా? ఐషు ఐషునా. ఏం పెట్టింది? ఏం డూయింగ్ అక్క అని పెట్టింది. వాట్ ఆర్ డూయింగ్ అక్క? ఒకసారి చూద్దామా. సో నేను బిజీగా వంట చేయడం వల్ల ఐషు మెసేజ్ కి రిప్లై ఇవ్వలేదు. సో తనని తనకి ఈ వీడియో ద్వారా తెలుస్తున్నాను అనమాట. నేను ఇందువల్ల నేను తనకు రిప్లై ఇవ్వలేదని. చికెన్ ఎంత కలర్ వచ్చేసింది? సో మా హస్బెండ్ వచ్చారు, చూపిస్తాను చూడండి. దో మా హస్బెండ్, మా అత్త ఇక్కడ నుంచి చూస్తున్నారు మేము ఎట్లా వంట చేస్తున్నామని. అక్కడక్కడ కోటేస్తే ఫ్లేవర్ బాగుంది. ఏం ఫ్లేవర్ వస్తుంది? టమోటా ఫ్లేవర్. టమోటా చికెన్ ఫ్లేవర్. సో ఇది టమాటో చికెన్ అండి. మళ్ళా కొద్దిగా దాంట్లో వేసాం కదా, ఇది జస్ట్ ఓకే. ఈ వాటర్ అంతా ఇప్పుడు బాగా ఇంకిపోవాలి, ఎవాపరేట్ అయిపోవాలి. అంతవరకు మనము ఫ్రై చేసుకుందాం. సెకండ్ విజిల్ వచ్చేస్తుంది. చికెన్ ఉడికిపోయింటుంది. సమావధిన కలర్స్ కలర్స్ గా చేస్తారండి చికెన్. ఒకరోజు ఎల్లో కలర్ లో, ఒకరోజు రెడ్ కలర్ లో, ఒకరోజు గ్రీన్ కలర్ లో, అలా కలర్స్ చేసి కలర్స్ లేకుండా కలర్స్ తో చేస్తారు. కలర్స్ తెరికేస్తారు అన్నమాట చికెన్ కి. జ్యోతిష్యాన్ని ఈరోజు ఏ కలర్ బాగుంటుంది అంటే ఆ కలర్ ప్రకారం చేసుకొని తింటాం. ఈరోజు రెడ్ కలర్ వస్తుందట, సో రెడ్ కలర్ కలర్స్ లేకుండా కలర్ చికెన్. ఏ సౌండ్ ఇదా? ఇదా
ముక్కలు ఉడికిపోయినాయండి. ఇప్పుడు ఈ ముక్కలు అన్ని తీసేస్తాం అన్నమాట. ఇలాగే సర్వ్ చేసేది కాదు, ఇంకా ప్రొసీజర్ ఉంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం. పచ్చివాసన వేసుకున్నాం, ఇంకేం ఆయిల్ పడదు. ఆల్రెడీ ఫస్ట్ సరిపోతుంది. ఇంకా ఇప్పుడు మిక్సీ పట్టాం కదా, మిక్సీ పట్టుకున్న టమోటా ఇదంతా కూడా వేసేస్తున్నా. కొద్దిగా వేసామా ఇప్పుడు కారం పొడి, ధనియాల పొడి, కొద్దిగా ఉడికేస్తున్నాం. ముక్కలకి ఆల్రెడీ వేసాము, ఈ మసాలా కూడా కొద్దిగా వేస్తే దీన్ని ఇలానే చేసుకుంటే ఒక గట్టిగా అయిపోతుంది. లేదనుకుంటే కర్రీ లాగా ఉంటుంది. సో కొంచెం గ్రేవీ కావాలనుకునే వాళ్ళు దీన్ని ఎక్కువసేపు వేయించిన అవసరం లేదు. లేదు థిక్గా కావాలనుకున్న వాళ్ళు దీన్ని ఎక్కువసేపు వేయించుకోవాలి, థిక్ అయిపోతుంది అన్నమాట. సో మాకైతే కొంచెం గ్రేవీ కావాలి, ఎందుకంటే మసాలా రైస్ లేక కాబట్టి. ఇప్పుడు దీంట్లో సరిపోయింది, ఇప్పుడు చికెన్ వేసేస్తున్నాము. ఫైనల్ టచ్ ఇద్దాం దీనికి. ఇలా ఆయిల్ అంతా కొంచెం పైకి పెట్టేలాగా కర్రీ వేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకున్నాం. ఇది చికెన్ చికెన్ 65 అని చెప్పి పౌడర్ వాడుతాం అనుకుంటాను. ముందుకు నుంచి అలవాటు నాకు చాలా బాగుంటుంది. కొద్దిగా వాడతా కలర్ వచ్చేసి.
స్టవ్ అయితే ఇంకా ఆపేసుకుందాం. ఆపేస్తాం.